కేసీఆర్ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట బడ్జెట్ అంతా కుటుంబంలోని నలుగురి శాఖల చుట్టూనే తిరుగుతుందని ఆరోపించారు. కృత్రిమంగా మంచినీటి కొరతను సృష్టించి మిషన్ భగీరథకు నిధులు కేటాయించే కుట్ర జరుగుతుందని తెలిపారు. మిషన్ భగీరథ పేరుతో భారీ స్కామ్ జరుగుతుందన్నారు. నిజంగా మిషన్ భగీరథ మీద లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మంచినీళ్ళు తాగాలని ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, అట్లాగే మిషన్ భగీరథని మొదలుపెట్టినటువంటి వారి కుమారుడు కేటీఆర్ గారికి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఇటువంటి స్కీమ్స్ని దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న స్కీమ్స్ని చంపబాహండి. మీరు వాటన్నింటినీ చంపేసి ఆర్టిఫిషియల్ వాటర్ డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీ క్రియేట్ చేసి మిషన్ భగీరథ వస్తే తప్ప దీనికి మోక్షం లేదని చెప్పి ఆర్టిఫిషియల్ స్కేర్సిటీలోంచి వేల కోట్ల రూపాయలు మిషన్ భగీరథకు రిలీజ్ చేసి ఆ పైపుల ద్వారా నీళ్ల బదులు డబ్బులు డ్రా చేసి తినే కార్యక్రమానికి స్వస్తి పలకండి. ఆల్రెడీ అందుబాటులో ఉన్నటువంటి అన్ని స్కీమ్స్ని నడపండి. అలా అందుబాటులో ఉన్నటువంటి స్కీమ్స్ నడపకుండా ఈ రకంగా మూసేస్తే ఇది అతిపెద్ద నేరం కింద పరిగణించబడుతుంది. ఇట్స్ ఎ బిగ్గెస్ట్ క్రైమ్. నీళ్లు లేక మంచినీళ్ళు లేక అల్లాడిపోతున్నటువంటి ప్రజానికి